హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ నేను వేణుగోపాల్ ఫ్రెండ్స్ ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాలి అంటే చాలా చాలా కష్టపడి ప్రిపేర్ అవ్వాలి ఎలాగైనా సాధించాలి అన్న లక్ష్యంతో నిరంతరం పట్టుదలతో ముందుకెళ్ళాలి కమిట్మెంట్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి ఈ అన్ని అంశాలకి సంబంధించినటువంటి టిప్స్ని నేను ఎప్పటికప్పుడు మీకు ఇస్తూ ఉంటాను ఈరోజు వీడియోలో ఏంటంటే ప్రిపరేషన్కి సంబంధించి ఒక పది టిప్స్ చెప్తాను ఈ టిప్స్ని మీరు ఫాలో అయినట్టయితే ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా మీరు జాబ్స్ని సంపాదించే అవకాశం అనేది ఉంటుంది దాంట్లో ఫస్ట్ది ఏంటంటే నోటిఫికేషన్ రాగానే మీరు చేయాల్సినటువంటి మొదటి పని ఏంటి అంటే నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవడంతో పాటు ఆ జాబ్కి సంబంధించినటువంటి పూర్తి ప్రొఫైల్ తెలుసుకోండి ఆ జాబ్ ఎలా ఉంటుంది కెరీర్ ఎలా ఉంటుంది ప్రమోషన్స్ ఎలా ఉంటుంది శాలరీ ఎలా ఉంటాయి అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది తదితర ముఖ్యమైనటువంటి అంశాలన్నీ తెలుసుకోండి ఇలా చేయటం వల్ల ఏంటి అంటే ఆ జాబ్ మీద మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది అలాగే ఆ జాబ్ మీకు సూట్ అవుతుందా లేదా అన్న అంశం మీకు తెలుస్తుంది అలాగే ఆ జాబ్ని ఎలాగైనా సాధించాలి అన్న ఒక లక్ష్యం మీలో ఏర్పడుతుంది ఒక ఎనర్జీ అనేది మీలో క్రియేట్ అవుతుంది మన ఛానల్ వరకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రాగానే ఆ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు జాబ్ ప్రొఫైల్స్ కూడా ఏ రకంగా ఉంటాయని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆల్రెడీ ఎప్పటివరకే కొన్ని వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను సో ఈ రకంగా మీరు జాబ్స్కి సంబంధించినటువంటి అంశాలని ఫస్ట్ వివరాలు పూర్తిగా తెలుసుకోండి అలాగే సిలబస్ గురించి తెలుసుకోండి ఏదైతే నోటిఫికేషన్లో వాళ్ళు మెన్షన్ చేశారో సిలబస్ దాంట్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఏ సబ్జెక్ట్స్లో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అన్న అంశాలు తెలుసుకోండి సిలబస్ని చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది మనం ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాం ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉన్నాం అనేది దీన్ని బట్టి మీరు ఏంటంటే ఒక స్టడీ ప్లాన్ని రూపొందించుకోండి ఎన్ని రోజులు టైం ఉంది అన్ని రోజుల టైంకి ఒక షెడ్యూల్ అనేది వేసుకోండి చాలామంది ఏం చేస్తారు అంటే వాళ్ళు వీక్గా ఉన్న సబ్జెక్ట్స్కి తక్కువ టైం కేటాయించి ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉన్నారో ఏ సబ్జెక్ట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్స్కి ఎక్కువ టైం కేటాయిస్తారు సో అలా చేయకండి మీరు ఎప్పుడూ కూడా ఏంటంటే నోటిఫికేషన్కి రిక్రూట్మెంట్ ఎగ్జామ్కి చాలా టైం ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు ఆ సబ్జెక్ట్కి ఎక్కువ టైం కేటాయించండి అలాగే ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయో ఆ సబ్జెక్ట్కి ఎక్కువ టైం కేటాయించండి అలాగే మీరు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉన్నారో ఆ సబ్జెక్టుకి కూడా కొంత టైం కేటాయించండి ఈ రకంగా అన్ని సబ్జెక్ట్స్కి కూడా టైం అనేది కేటాయించి ప్రిపేర్ అయినట్టయితే మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది మెయిన్ ఏంటంటే మీరు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో దాన్ని అధిగమించడానికి ప్రయత్నించండి అలాగే ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉన్నారో దాన్ని ఇంకా పెంచుకోవడానికి ట్రై చేయండి ఈ రకంగా ఒక షెడ్యూల్ అనేది గీసుకోండి ఆ తర్వాత చాలామంది చేసేది ఇంకోటి ఏంటంటే ఓబీసీ క్యాస్ట్ వాళ్ళు అయితే మాకు ఎంత కట్ ఆఫ్ ఉంటుంది ఎస్సీ వాళ్ళు అయితే మాకు ఎంత కట్ ఆఫ్ ఉంటుంది ఎన్ని మార్కులకు ప్రిపేర్ అయితే సరిపోతుంది అని ఒక లిమిట్ పెట్టుకొని అక్కడివరకే ప్రిపేర్ ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నిస్తారు సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా ఎగ్జామ్స్కి అంచనాలతో వెళ్ళొద్దు ఆత్మవిశ్వాసంతో వెళ్ళండి మీరు ఎప్పుడు ఏంటంటే నూట యాభై మార్కులకి ఎగ్జామ్ అంటే మినిమం నూట నలభై నూట నలభై ఐదు మార్కులకు మీరు ప్రిపరేషన్ చేయాలి ఈ రకంగా మీరు ప్రిపేర్ అయ్యి ఈ ఇన్ని క్వశ్చన్స్కి మీరు అటెంప్ట్ చేయగల లక్ష్యంతో మీరు వెళ్ళినట్టయితే ఏదైతే కట్ ఆఫ్ మీకు ప్రిస్క్రైబ్ చేశారో ఆ కట్ ఆఫ్ కంటే ఒక పది పదిహేను మార్కులు ఎక్కువ మీరు సాధించే అవకాశం ఉంటుంది అంతే తప్ప తొంభై మార్కులకు మాకు కట్ ఆఫ్ ఉందని చెప్పి తొంభై మార్కులకే ప్రిపేర్ అయ్యి మీరు వెళ్ళారంటే అరవై డెబ్బై మార్కులకు వచ్చి మీరు ఆగిపోతారు తప్ప అంతకు మించి వెళ్ళే అవకాశం ఉండదు ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ అవుట్కి ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బద్ధకం మీలో ఉన్న బద్ధకాన్ని తీసి ఫస్ట్ పక్కన పెట్టండి చాలామంది ఏంటంటే రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం కొన్ని రోజులు ఆగి చేద్దాం ఇంకా ఎగ్జామ్కి టైం ఉంది కదా అని చెప్పి వాయిదా వేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఈ వాయిదా వేసే పద్ధతిని ఫస్ట్ మానుకోండి ఈ బద్ధకం మిమ్మల్ని ముంచేస్తుందే తప్ప జీవితంలో మీకు ఎందుకు ఉపయోగపడదు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల కాలం అనేది ఒక మనిషి జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ స్టేజ్లోనే మీరు ఏదైనా సాధించాలి అంటే సాధించగలరు ఆ తర్వాత సాధించాలనుకున్నా కూడా మీ మీద చాలా చాలా ఒత్తిడి పెరిగిపోతుంది సో మీరు సాధించే అవకాశాలు అనేవి క్రమంగా తగ్గిపోతాయి సో ఈ పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యన ఉన్న వాళ్ళు మాత్రం కెరియర్నే ప్రేమించండి కెరియర్ మీద దృష్టి పెట్టండి ఒక్కసారి మీ అమ్మ నాన్నల కష్టాన్ని గుర్తు తెచ్చుకోండి ఏ రకంగా అయితే మీ అమ్మగారు నువ్వు పుట్టక ముందు కడుపులో పుట్టుకొని పుట్టిన తర్వాత కళ్ళల్లో పెట్టుకొని నీ కోసం ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారో మీ అమ్మగారి కష్టాన్ని గుర్తు తెచ్చుకోండి అలాగే మీ నాన్నగారు ఎవరైతే ఎండనక వాననక జ్వరం వచ్చినా సరే ఏ నష్టం వచ్చినా సరే కష్టం వచ్చినా సరే వెనక్కి తగ్గకుండా నీకు మంచి కెరియర్ ఇవ్వాలని చెప్పి కష్టపడుతున్నారో గొడ్డులాగా కష్టపడుతున్నారో మీ నాన్నగారి కష్టాన్ని గుర్తు తెచ్చుకోండి మనల్ని ఇంతగా ప్రేమించే అమానలకు మనం ఏమి ఇవ్వగలం ఎవరైనా సరే వచ్చి ఎటువంటి కొడుకును కనారయ్యా మీరు ఎటువంటి ఉద్యోగాన్ని సంపాదించాడని ఒక్క మాట అంటే వాళ్ళు పొంగిపోతారు ఆ ఒక్క బహుమానం మాత్రమే వాళ్ళకి మనం ఇవ్వగలం సో ఫ్రెండ్స్ మీ కెరియర్ని మీరు ఫస్ట్ ప్రేమించండి కెరీర్ మీద దృష్టి పెట్టండి మీ కెరియర్ని మీరు ప్రేమిస్తే మీ జీవితాన్ని మీరు ప్రేమిస్తే మీ లక్ష్యాన్ని మీరు ప్రేమిస్తే ఆటోమేటిక్గా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అలాగే ఆనందాలు సంతోషాలు అన్నీ మీరు లైఫ్లో వన్స్ సెటిల్ అయిపోయిన తర్వాత మీకు రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కాబట్టి లక్ష్యం మీద సీరియస్గా దృష్టి పెట్టండి ఎటువంటి పక్క చూపులు చూడవద్దు బద్దకాన్ని తీసి పక్కన పెట్టేయండి ఒక కమిట్మెంట్ని పెంచుకోండి ఎలాగైనా సాధించాలన్న లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి ఆ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టండి అది కూడా ఇప్పుడే మొదలు పెట్టండి సబ్జెక్ట్స్లో మాకు నాలెడ్జ్ లేదు సబ్జెక్ట్స్ని నేర్చుకోవడం చాలా కష్టం ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయో ఆ సబ్జెక్ట్స్ని నేర్చుకొని ఏదైతే కట్ ఆఫ్ ఉందో ఆ కట్ ఆఫ్ వరకు అటెంప్ట్ చేయగలిగితే చాలు అనే ఒక అంచనాతో మాత్రం వెళ్ళకండి ఎప్పుడు కూడా ఫుల్ మార్క్స్కి అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి ఫుల్ మార్క్స్ సంపాదించాలనే లక్ష్యంతో వెళ్ళండి ఏది ఇంపాసిబుల్ కాదు ఫ్రెండ్స్ ఏది ఇంపాసిబుల్ కాదు మీరు ప్రయత్నిస్తే కష్టపడితే ఏదైనా మీరు సాధించవచ్చు ఒక శ్రీనివాస రామానుజన్ అనేవాడు మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ని మెదడులో పెట్టుకొని పుట్టలేదు ఆయన ఆయన పుట్టిన తర్వాత మ్యాథమెటిక్స్ని ఆయన కూడా బేసిక్ లెవెల్ నుంచే నేర్చుకున్నాడు ఆ తర్వాత అన్ని అద్భుతాలు చేశాడు ప్రయత్నిస్తే ఎవరైనా సరే ఏదైనా నేర్చుకోవచ్చు ఏదైనా సాధించవచ్చు మన యొక్క కృషి మన యొక్క పట్టుదలే మన యొక్క స్థాయిని మన యొక్క అవకాశాలని నిర్ణయిస్తాయి సో కాబట్టి ప్రిపేర్ అవ్వండి కష్టపడి ప్రిపేర్ అవ్వండి అన్ని సబ్జెక్టులకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వండి ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయో ఆ సబ్జెక్ట్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అలాగే వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూనే ఏ సబ్జెక్టులో మీరు వీక్ గా ఉన్నారో ఆ సబ్జెక్ట్స్లో బేసిక్స్ పెంచుకోండి అవగాహన పెంచుకోండి అలాగే ఒక పట్టు సాధించండి ఇలా మీ ఇలా చేసినట్టయితే మీకు ఒక కమాండ్ అనేది వస్తుంది మీలో చాలా చాలా ఆత్మవిశ్వాసం జనరేట్ అవుతుంది మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీకే తెలుస్తుంది మీలో ఎటువంటి భయం కూడా ఉండదు అంచనాలతో ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా చాలా టెన్షన్ పడతారు చాలా భయపడతారు ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయని చెప్పి చాలా చాలా టెన్షన్ పడతారు ఈ టెన్షన్ వల్ల ఏంటంటే మీరు వచ్చినవి కూడా ఎటెంప్ట్ చేయలేరు సో కాబట్టి ముందు నుంచే ప్రిపేర్ అవ్వండి అన్ని సబ్జెక్ట్స్ మీద అవగాహన పెంచుకోండి ఒక కాన్ఫిడెన్స్ని సంపాదించండి సో తద్వారా మీరు ఎగ్జామ్లో ఈజీగా అన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయగలుగుతారు కట్ ఆఫ్లు ఏంటండి కట్ ఆఫ్లు మీరు అవుట్ ఆఫ్ అవుట్ ప్రిపేర్ అయ్యి వెళ్ళి అన్నిటి మీద నాలెడ్జ్ పెంచుకున్నట్టయితే కట్ ఆఫ్ కంటే ఇరవై ముప్పై మార్కులు ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది సో ఆ రకంగా దృష్టి పెట్టి ప్రిపరేషన్ని కొనసాగించండి ఇంటర్నెట్ని చాలా సమర్థవంతంగా వినియోగించుకోండి ఇంటర్నెట్లో మీకు పాత మోడల్ పేపర్లు దొరుకుతాయి పీడిఎఫ్ మెటీరియల్స్ దొరుకుతాయి వాటిని డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి అలాగే యూట్యూబ్లో కూడా చాలా చాలా మెటీరియల్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ గురించి కానీ కరెంట్ అఫైర్స్ గురించి కానీ మ్యాథమెటిక్స్ గురించి కానీ చాలా చాలా వీడియోస్ అనేవి ఉంటాయి వాటిని సెర్చ్ చేసి చూడండి యూట్యూబ్ని ఇంటర్నెట్ని ఈ ప్రిపరేషన్ అన్ని రోజులు కూడా పూర్తిగా ఎడ్యుకేషన్ పరంగా వాడుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే మీతో పాటు ఎగ్జామ్కి అప్లై చేశారో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరితో కలిసి వాట్సాప్లో ఒక గ్రూప్ క్రియేట్ గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎవరు ఏ అంశాన్ని నేర్చుకున్నారో ఆ అంశాన్ని దాంట్లో పెట్టండి అంశానికి సంబంధించి మాట్లాడుకోండి ఇలా మాట్లాడుకోవడం వల్ల ఏంటంటే మీలో మీకే ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది అలాగే ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఆ టాపిక్ అనేది మీ మైండ్లో బాగా గుర్తుండిపోతుంది సో ఈ రకంగా మీరు నేర్చుకున్నటువంటి విషయాలు మీ ఫ్రెండ్స్తో సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో షేర్ చేసుకోండి సో ఈ రకంగా ఇంటర్నెట్ని మీ ప్రిపరేషన్కి సమర్థవంతంగా వినియోగించుకోండి ఈ రకంగా మీరు సిలబస్ మీద ప్రిపరేషన్ మీద పట్టు సంపాదించిన తర్వాత మీరు చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే టైం మేనేజ్మెంట్ని జాగ్రత్తగా చేసుకోగలగడం ఈ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంటే చాలా చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది అయితే ఆ టైం మేనేజ్మెంట్ మీద ఏ రకంగా పట్టు సంపాదించాలంటే ఫస్ట్ మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఆ మోడల్ పేపర్స్ డౌన్లోడ్ అయిన తర్వాత ఒక టైం లిమిట్ పెట్టుకొని ఆ పేపర్స్ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి ఈ రకంగా మీరు చేయడం వల్ల ఏంటంటే మీకు అర్థమైపోతుంది ఏ ఏ సెక్షన్ని మీరు ఎంత టైంలో చేయగలుగుతున్నారా అని ఇలా రోజు మీరు చేయడం వల్ల ఏంటంటే ఆ టైం మేనేజ్మెంట్ మీద కూడా మీకు గ్రిప్ అనేది వస్తుంది మీకు ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది దేన్ని మీరు ఈజీగా చేయగలుగుతున్నారు దేన్ని లేట్గా చేయగలుగుతున్నారు ఎగ్జామ్కి వెళ్ళి కూడా మీరు ఏ సెక్షన్ ఫస్ట్ టచ్ చేస్తే వేగంగా ఫినిష్ చేయగలుగుతారని మీకు తెలిసిపోతుంది కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా ఫ్రీగా రిలాక్స్డ్ మైండ్తో మీరు ఎగ్జామ్లో ఆన్సర్స్ అనేది ఇవ్వగలుగుతారు నేను కూడా కొన్ని రోజుల్లోనే ఒక వెబ్సైట్ తయారు చేస్తున్నాను ఒక జాబ్ నోటిఫికేషన్ రాగానే టైం లిమిట్తో మాక్ టెస్ట్స్ అనేవి ఆ వెబ్సైట్లో పెడతాను మీకు లింక్స్ కూడా ఇస్తాను మీరు అక్కడికి వెళ్ళి ఆ టెస్ట్ని మీరు ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది సో ఇన్ని రకాలుగా నేను మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తాయి సో ఫ్రెండ్స్ మీరు జాబ్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని టిప్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి టైం మేనేజ్మెంట్ మీద మాత్రం చాలా చాలా దృష్టి పెట్టండి అలాగే వీక్గా ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో మీరు ఎక్కడైతే వీక్గా ఉన్నారో అంశాల మీద పట్టు సంపాదించేందుకు ప్రయత్నించండి మీరు ఓన్లీ వీక్ అంశాల మీదే కాకుండా ఎక్కడి నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయో వాటి మీద కూడా దృష్టి పెట్టండి అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యి యాభై మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉంటే మినిమం నూట నలభై నూట నలభై ఐదు మార్కులకి అటెంప్ట్ చేయగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకొని మీరు ఎగ్జామ్కి వెళ్ళినట్టయితే మీరు డెఫినెట్గా సాధిస్తారు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫ్రెండ్స్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఏదైనా సరే సాధ్యమే మన యొక్క కష్టమే మనల్ని నడిపిస్తుంది నేను ముందే చెప్పాను మన తలరాతను రాసుకునే శక్తి మనకు లేదు కానీ ఇచ్చే క్వశ్చన్ పేపర్ను రాసే శక్తి మాత్రం మనకే ఉంది సో ఫ్రెండ్స్ కష్టపడి ప్రిపేర్ అవ్వండి సాధించడం మాత్రమే మీ యొక్క లక్ష్యం సాధిస్తారు మీరు ఖచ్చితంగా సో ప్రిపరేషన్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్